हाय हेलो नमस्ते आदाब सत श्री अकाल शुभोदय गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్. వన్స్ అగైన్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్. మరి ఈ రోజు వచ్చేసి గురువారము, భారత కాలమానం ప్రకారం సమయం వచ్చేసి 6:30 ఉదయం, ఉష్ణోగ్రతలు వచ్చేసి 30 డిగ్రీల సెంటీగ్రేడ్. ఎస్, అయితే ముందుగా ఈరోజు ఒక ఫేవరెట్ పర్సనాలిటీ అండ్ ఫేమస్ పర్సనాలిటీ ఒక పుట్టినరోజు, మరెవరంటే మన మార్క్ జుకర్బర్గ్ అండి. ఎస్, ముఖ పుస్తకము, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ యొక్క బర్త్డే కాబట్టి చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలాడు వరకు కూడా ఫేస్బుక్ వినియోగం చేస్తూనే ఉంటారు, వాళ్ళకి అకౌంట్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ని కనెక్ట్ అయ్యే ప్లాట్ఫామ్ మనకు అందించే మార్క్ జుకర్బర్గ్ కి నా తరఫు నుంచి, అదే విధంగా మన తెలుగు నారాయణ తరఫు నుంచి బర్త్డే విషెస్ అన్నమాట. సో శృతి కొట్టకుండా సీన్ లోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, మనతోటి ఉన్నవారు ఈరోజు కామన్ పర్సనాలిటీ కాదు, నార్మల్ పీపుల్ అసలే కాదు. సో వాళ్ళు చాలా గ్రేట్ గ్రేట్ ఎందుకంటున్నారంటే, గొప్పవాళ్ళు ఎందుకంటున్నానంటే, సమాజానికి పాటు పడేవారు ప్రతి ఒక్కరు గొప్పవారే నా దృష్టిలో. సో వాళ్ళని వెయిట్ చేయించడం భావ్యం కాదు కాబట్టి ఐ ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ టుడేస్ టాపిక్, ఎట్ ద సేమ్ టైం మనతో పాటు ఎవరున్నారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేద్దాము, ఒక చిన్న ఇంటర్వ్యూ అన్నమాట. ఎస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి COVID-19 ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై బిట్ కేర్. సో మనతో పాటు ఈరోజు bitcare.co టీమ్ వాళ్ళు ఉన్నారు. bitcare.co టీమ్ నుంచి మన దగ్గర ఎవరు అంటే, జక్స్ పోరండ్ల గారు, సిఓ బిట్ కేర్ యుఎస్ఏ, అట్ ద సేమ్ టైం డాక్టర్ శివ, చీఫ్ సైంటిస్ట్ అట్ బిట్ కేర్ యుఎస్ఏ అన్నమాట. సో ఈరోజు ఈ వ్యక్తులు మనతో పాటు రెండు టాపిక్స్ మీద మాట్లాడారు, రెండు అంశాలు. ఏంటంటే COVID-19 ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బిట్ కేర్ సంస్థ ద్వారా చేసేవి, అదేవిధంగా పొటెన్షియల్ COVID-19 డ్రగ్ డిస్కవరీ. సో ఈ రెండు విషయాల పైన మనకు అవగాహన అనేది రావాలి, అదేవిధంగా ఇన్సైట్స్ అనేవి చాలా తెలిసే ఉన్నాయి. సో ఈ విషయాల గురించి మీరు మాతో చర్చించుకోవాలన్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా, అభిప్రాయాలను షేర్ చేయాలనుకున్నా, మీరు కాల్ చేయవలసిన నెంబర్లు వచ్చేసి ఇండియా వారు అయితే 9705222005, యుఎస్ఏ నుంచి అయితే 9197012005, అదేవిధంగా యూకే వారు అయితే 11588 2005. ఇతర దేశాల వారు స్కైప్ ద్వారా మనం కనెక్ట్ కావచ్చు అన్నమాట. మళ్ళీ స్కైప్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అదేవిధంగా ఈమెయిల్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. మనకి ఎఫ్బి పేజ్ కూడా ఉంది. సో ఇంట్రెస్టింగ్ కంటెంట్, మిస్ అయిన కంటెంట్ అవన్నీ కూడా మీరు ఫేస్బుక్ లో ఫాలో కావచ్చు, చూడొచ్చు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు అన్నమాట. ముందుగా లెట్స్ వెల్కమ్ జగ్స్ పోరండ్ల గారు. నమస్తే సార్. ఎస్ జగ్స్ గారు, నమస్తే. నమస్తే ఆదిత్య, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, థ్యాంక్ యూ, ఫెంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ అండి. ఎస్, అండ్ లెట్స్ వెల్కమ్ డాక్టర్ శివ ఆల్సో. హలో డాక్టర్ శివ. హాయ్, థ్యాంక్ యూ ఆదిత్య. ఆదిత్య రైట్? సారీ. ఎస్ సార్, ఎస్ సార్, ఎలా ఉన్నారు సార్? యా, వి ఆర్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. నమస్కారం. నమస్కారం. సో యు బోత్ ఆర్ ఫ్రమ్ డల్లాస్ టెక్సాస్. యా, డల్లాస్ టెక్సాస్, bitcare.co. So it's really, I don't want to waste your time because meer already chala precious people, meeku time antu nirantaram krushi chestune untaru edo oka dan meeda. So mee introduction na chinnaga ichchestanu, chinnaga ichesi manamu let's get into our show annamata. Chala prapanchaniki chala telisedundi mee dwara, endukante you have developed a potential therapeutic drug annamata. ఓకే, ఎస్, ముందుగా మన జగ్స్ పోరండ్ల గారి గురించి చిన్న బ్రీఫ్ చేస్తాను అన్నమాట. జగ్స్ పోరండ్ల గారు వాస్తవానికి భారతదేశంలోని వరంగల్ కు చెందినవారు, మన తెలంగాణ వరంగల్ కి. అయితే హీఈస్ అ బిట్ కేర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఆయన అదే కాకుండా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇంకా సర్వీసెస్ ప్రమోషన్ కూడా చేస్తుంటారు. ఆ బిజినెస్ ఆపరేషన్స్ లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉంది మన జగ్స్ గారికి. మరి అతను మాజీ సివిఎస్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. అతను కొన్ని మల్టీమిలియన్ డాలర్ల ఉత్పత్తుల్లో పాల్గొన్నారు. వారు కొన్ని దేశాల్లో, చాలా దేశాల్లో తిరిగారు. అదేవిధంగా చాలా విశ్వవిద్యాలయాల్లో సమావేశాలు అంటే కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంచి వక్త మన జగ్స్ గారు. అతను చాలా టీవీ ఛానల్లో మరియు రేడియో ఛానల్లో కూడా కనిపించడము మరియు వినిపించడము. ఈరోజు మనతో పాటు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మనకు వినిపిస్తున్నారంటే ఇట్స్ రియలీ మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి హీఈస్ అ టెరిఫిక్ పర్సనాలిటీ, చాలా గ్రేట్ పర్సనాలిటీ అన్నమాట. వీరితో మాట్లాడితే మనకి ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది హౌ ఈజ్ అండ్ వాట్ ఈజ్ ఈ స్ట్రైవింగ్ ఫర్ అన్నమాట. ఎస్, అయితే నెక్స్ట్ డాక్టర్ శివ గారి గురించి చెప్పుకుందాం. డాక్టర్ శివ గారు వచ్చేసి శాస్త్రవేత్త అండి, సో అదేవిధంగా పారిశ్రామవేత్త కూడా. ప్రస్తుతం డాక్టర్ శివ బిట్కేర్ టెక్నాలజీస్ యొక్క చీఫ్ సైంటిస్ట్ గా మరియు లింక్స్ సైన్సెస్ ఎల్ఎల్సి యొక్క సిఇఓగా పనిచేస్తున్నారు అనమాట, లింక్స్ బయో సైన్సెస్ కింద. యా, అతను బయోకెమిస్ట్రీలో పిహెచ్డి చేశారనమాట. మరియు అంటువ్యాధులు, న్యూరాలజీ మరియు వృద్ధాప్యంలో డిస్క్ షద ఆవిష్కరణలో పరిశోధన చేశారు. వారు మానవ ఆరోగ్యం మరియు పరిశ్రమ యొక్క సహాయం మరియు ప్రయోజనాల కోసం ఫులరెన్స్ మరియు ఫులరీన్ ఉత్పాదనలపై కూడా పనిచేశారనమాట. ఈ ఫులరెన్స్ అనేసరికి నాకు ఒక్కసారి ఐ విల్ గెట్ బ్యాక్ టు మై ఇంటర్మీడియట్ డేస్ అండి, ఎందుకంటే ఫులరీన్స్ గురించి మా కెమిస్ట్రీ సార్ చాలా చెప్పేవారు. అప్పట్లో అయితే ఏం అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఒకసారి ఫులరీన్స్ అని ఒకసారి వీళ్ళ గురించి చదవంగా నాకు అర్థమైంది, ఓ సంథింగ్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ, కార్బన్ ఐటమ్స్ కార్బన్ టైప్స్ మా సుధీర్ సార్ చెప్పేవారు అన్నమాట. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. సో మన డాక్టర్ శివ గారు కూడా చాలా అనేక అంతర్జాతీయ పత్రికలలో వ్యాధుల గురించి, ఆవిష్కరణ గురించి సంబంధించి అనేక పరిశోధన పత్రాలు ప్రచురించారు మరియు అనేక పేటెంట్లు కూడా కలిగి ఉన్నారన్నమాట. ఇటీవల వీరు COVID-19 వ్యాధికి రీషధ పునర్వినియోగ విధానంతో చికిత్స కోసం చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశారన్నమాట. సో దాట్స్ ద రీజన్ మనకు అర్థమైపోయి ఉండాలి ఎంత బిజీగా ఉంటారో వీరు. ఒకరేమో సైంటిస్ట్, ఇంకోరి హీజ్ అ ఫౌండర్. సో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళని ఎక్కువసేపు మనము ఇక్కడ ఉంచకూడదు, ఎందుకంటే మనం వీళ్ళని ఎక్కువసేపు ఉంచుకున్నట్టే సమాజానికి దూరం చేస్తున్నట్టు వాళ్ళు. సో ఎస్, డాక్టర్ శివ గారు ముందుగా మీతోటి చెప్పండి. ఎస్ సార్, కోవిడ్ అని అందరికీ తెలుసు, బట్ స్టిల్ మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం. COVID-19 అంటే ఏమిటి, మీరు COVID-19 యొక్క తేలిక పాటల లక్షణ రహిత రోగ లక్షణాల కేసుల గురించి ఏమైనా చెప్పగలుగుతారా? యా తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, మేమేమి ఐ మీన్ మేమేమి పెద్ద గ్రేట్ పీపుల్ ఏం కాదండి, లైక్ వీఆర్ ఆల్సో నార్మల్ పీపుల్ లైక్ యూ గైస్, బట్ డెఫినెట్లీ వీఆర్ బిజీ లైక్ యూ నో. యా సార్, వీఆర్ వర్కింగ్ స్ట్రైవింగ్ ఫర్ సో యూ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ పీపుల్. సో మనుషుల గురించి పాటు పడేవారు ఎప్పుడైనా మా దృష్టిలో అయితే గొప్పవారే సార్. యా తప్పకుండా. I mean, so I want to keep it normal. So, what is it? Like, yeah, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి. కోవిడ్ అంటే ఏంటి మరియు కోవిడ్ యొక్క తేలిక పాట లేదా లక్షణ రహిత రోగ లక్షణాలు. ఓకే. యా, ఎందుకంటే అసిమ్టమాటిక్ అంటుంటారు, సిమ్టమాటిక్ అంటారు, చాలా మందికి అర్థం కాదు వాట్ ఈస్ మైల్డ్ అసిమ్టమాటిక్ సిమ్టమాటిక్ అని. సో వాట్ ఆర్ దీస్? జనరల్ గా ఏంటంటే మనకు ప్రకృతి మనకి ఏంటంటే రకరకాల జీవజాతుల్ని ప్రసాదించింది, ఉత్పత్తి మనుషులతో పాటు వైవిధ్యమైన జీవజాతులు అలాంటి వాటిలో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటిలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ ఇలాంటివి ఉంటాయి. వాటిల్లో వైరస్లు బ్యాక్టీరియాస్ అనేటివి ఏంటంటే కొన్ని మంచి వైరస్, కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, కొన్ని మానవులు చేసే బ్యాక్టీరియాలు. కోవిడ్ చెందిన వాటి ఏంటంటే ఈ వైరస్లు, కరోనా వైరస్ అనేది యాక్చువల్లీ కరోనా వైరస్ ఫ్యామిలీ అంటే వీటి యొక్క ఫ్యామిలీ 1960s లోనే డిస్కవరీ చేశారు సైంటిస్ట్లు. ఓకే, కాకపోతే ఇప్పుడు కరెక్ట్ గా వచ్చిన ఈ టైంలో వచ్చిన COVID-19 సార్స్ కోవిడ్ అనే ఒక పర్టికులర్ వైరస్, ఇది కొత్త వైరస్ ఈ ఫ్యామిలీ. సో ఇదేంటంటే మనుషులలో కొన్ని హానికరమైన సింప్టమ్స్ కలిగిస్తుంది. ఓకే, సో కోవిడ్ అని ఎందుకు వచ్చిందంటే అయితే ఇక మనకు ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది, కాకపోతే మరొకసారి మనం గుర్తు చేసుకుంటే కోవిడ్ లో ఫర్ స్టాండ్స్ ఫర్ కరోనా, బి స్టాండ్ ఫర్ వైరస్, డి ఫర్ డిసీజ్. ఎస్ సార్. సో ఈ 19 అంటే దాని ఫ్యామిలీకి సంబంధించిన స్ట్రెయిన్ అనమాట.
2019 వచ్చ డిస్కార్డ్ చేసుకోవటం 2019 వచ్చింది. ఎస్, సో ఇది కామన్ అంటే ఈ కరోనా వైరస్ వచ్చే ఒక పర్టికులర్ డిసీజ్ ను కోవిడ్ 19 అంట. ఓకే, షార్ట్ గా. ఓకే ఓకే. ఎస్, ఈ కరోనా ఎఫెక్ట్ లో మన ఫ్యామిలీ సిస్టమ్ లో మనకైతే ఎలా ఉంటుంది? ఓకే, వీటిలో వివిధ రకాల జాతులు ఉంటాయి. ఆల్ఫా కరోనా వైరస్, బీటా కరోనా వైరస్, ఇలా రకరకాల. ఓకే, ఎస్, మానవుల మీద అటాక్ చేసేటివి మెయిన్ గా ఆల్ఫా బీటా. ఆల్ఫా అండ్ బీటా. ఎస్, యా, ఆల్ఫా అండ్ బీటా. అంటే ఇప్పుడు కరోనా కూడా ఎందుకు, ఆ కరోనా పేరు కూడా ఎందుకు పెట్టింది అంటే మాకు అందరికి తెలిసి ఉంటుంది, కిరీటం అర్థం ఉంటుంది. ఒక కిరీటం అర్థం స్పైస్ మామూలుగా చెప్పాలంటే మన పాత సినిమాలలో రాక్షసులు ఉల్ల గదలు ఉంటాయి అలా ఉంటుంది. అందుకు దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. అది కరోనా వైరస్. అది సింప్టమ్స్ వచ్చేసరికి జనరల్ గా ఒక వ్యక్తి కరోనా వైరస్ అటాక్ చేసుకున్న తర్వాత బాడీ మీద మొదటగా కొన్ని రకాల సింప్టమ్స్ వస్తాయి, అంటే లక్షణాలు గమనిస్తాయి. వాటిలో ముఖ్యమైనటివి ఏంటంటే డ్రై కాఫ్, పొడి దగ్గు, ఫీవర్, ఫీవర్ విపరీతమైన టెంపరేచర్, అంటే నార్మల్ కన్నా మన మలేరియా కన్నా 1 degrees ఎక్కువగా, 104 మోర్ దాన్ 100 degrees, 100 Fahrenheit వస్తుంది. చిల్స్ అంటే షివరింగ్ అంటే చలి జ్వరం అంటారు అట్లా తొందర. ఒకటి బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ మెయిన్. ఒకటి గొంతు సంబంధించి కొన్ని రకమైన అన్కంఫర్టబుల్ గొంతు నొప్పి. ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే సార్, ఒక్కటి సార్, డాక్టర్ శివ గారు కొంచెం మీ వాయిస్ మోడల్ చేసుకోగలుగుతారా? మీ కొంచెం రూమ్ ని కొంచెం సెట్ చేసుకోగలుగుతారా? ఎందుకంటే ఈకో అవుతుంది, మన శ్రోతలకు కొంచెం కష్టం అవుతుంది వినడానికి. ఓకే, కొంచెం క్లియర్ కావాలి వాయిస్. సో వన్ ఆఫ్ ద మనోలక్షణం ఏంటంటే మనకు జ్ఞానేంద్రియాలు, వాటిలలో రుచి వాసన వినికిడి ఇలాంటి వాటిలలో ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు ఎఫెక్ట్ అవుతాయి. వాటిల్లో స్మెల్, సో ఇది ముఖ్యమైన లక్షణం. ఓకే, ఇప్పుడు ఈ లక్షణాలు ఏంటంటే మనిషి మనిషి బట్టి, లొకేషన్ అంటే ఒక కంట్రీకి ఒక కంట్రీ బట్టి తేడాలు గమనించే డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ, కొందరిలో సిన్సియర్ గా ఉండొచ్చు, వాళ్ళని సింప్టమాటిక్ అంటారు. డాక్టర్ శివ గారు, స్టిల్ ఇట్స్ నాట్ క్లియర్ అండి, మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతుంది. Yeah, I can hear ippudu clearly, but let's see how are we going. Yeah, ok sir, maatran sir. So ee lakshana entante main ga you know konne ee lakshana okka vela takku style lo unte vaatini mild symptoms antaru. Yes sir. Kondaru entante corona virus effect aina kuda ee lakshanalu evi kanipinchadu. Okay, valani asymptomatic anta. Okay, so meeru adina prashna idi samadhanam. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు చాలా మంది అంటుంటారు భారతదేశంలో జనాభా ఎక్కువ, 130 crore, కానీ కేసెస్ మాత్రం చాలా తక్కువ. సో నిజంగా భారతదేశానికి ఈ సంక్రమణ అనేది కాదంటారా కరోనాది? సో ఎంత శాతం వరకు భారతదేశం ప్రభావితం అవుతుంది ఈ కరోనాకి? వాట్ ఈస్ దట్ వీఆర్ లివింగ్ ఇస్, అమెరికా కేవలం 35 crore, 40 crore ఉన్న అమెరికాలోనే లక్షలలో కేసెస్ అయ్యాయి, కానీ భారతదేశం 135 crore, ఇంకెన్ని కావాలి, కానీ ఇంకా లక్ష కేసెస్ కూడా రాలేదు కనీసము. సో వాట్ డు యు సే అబౌట్ దిస్? దీనికి ముఖ్యంగా మనం రెండు కారణాలు చెప్పుకోవాలి సార్. యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్, దట్ విల్ బి డిస్టర్బెన్స్ ఫర్ అవర్ లిజనర్స్. వుడ్ యు వెయిట్ ఫర్ ఎ మినిట్ అండ్ యా ల్యాప్టాప్? యా యా, ఒక నిమిషం. Yeah, we'll wait. That's not a big deal. ఇప్పుడు వినగలుగుతున్నారా? Yes, sir. Yes, sir. Is it okay now? Yeah, it is perfect. Okay, thank you. So, yeah, తప్పకుండా అండి. ఇప్పుడు మనకు శాస్త్రీయంగా అంటే మనకు ఎవిడెన్స్ ప్రకారము, ఆధారాల ప్రకారము చైనా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, యూరోప్ కంట్రీస్ లైక్ అంటే హైలీ ఎఫెక్టెడ్ కంట్రీస్ లైక్ ఇటలీ, యూరోప్ కంట్రీస్లో వీటి పేషెంట్స్లో ఉన్న ఆధారం ప్రకారం ఏంటంటే
మన ఇండియాలో ఉన్న కరోనా వైరస్ యొక్క తీవ్రత చాలా తక్కువ ఉంది, ఆ పర్టికులర్ జాతికి చెందిన కరోనా. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే భారతీయతలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల పరంగా వారసత్వంగా మనకు వస్తున్న కొన్ని రకాలమైన మంచి లక్షణాలు వాటి వలన ఏంటంటే మనలోన హార్డ్ ఇమ్యూనిటీ ఉంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే కంపారిటివ్ చూసుకుంటే అట్లని మనమేమి ఏదేని కాదు, కానీ కంపేర్టివ్గా అదర్ కంట్రీస్ అదర్ వాటితో పోల్చుకుంటే కరోనా వైరస్ స్ట్రెయిన్ పరంగా కానీ మన సంస్కృతిలో ఉన్న గొప్పదనము ఈ రకంగా మనం గుర్తు చేసుకునే ఏంటంటే వాటి వలన మనకు హార్డ్ ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా ఉంది. దానివలన ఏంటంటే మన దగ్గర కొన్ని కరోనా కేసులు కానీ తక్కువ స్థాయిలో ఉన్నాయి. అట్లని మనం అడ్వాంటేజ్ తీసుకోకుండా నిర్లక్ష్యం వహించకూడదు. ఓకే. అదేవిధంగా అది మనం పర్టికులర్ రైట్ పీపుల్ దగ్గర వెళ్ళి టెస్టింగ్ కానీ థెరపీ కానీ తీసుకోవాలి. ఓకే. ఆ రకంగా బిట్ కేర్ అనే వాళ్ళు కూడా యూనో కొన్ని రకాలమైన సర్వీసులు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సార్, మీరు భారతీయ సంస్కృతి అంటున్నారు. భారతీయ సంస్కృతి అంటే మన ఆచార వ్యవహారాలు, మన తినే తిండి, భోజనం ఏదైతే ఉందో, ఇవేనంటే ఆహార వ్యవహారాలు అంతేనా సార్? కుటుంబ వ్యవస్థ. ఎస్ ఎస్, దట్స్ ఫెంటాస్టిక్. ఎందుకంటే ప్రతిరోజు చాలా మంది అంటుండే ఉంటారు, థింగ్ ఇస్ మనం వాడే, మనం చేసే భోజనము, ఉపయోగించే పదార్థాల వల్ల కూడా ఇది మన దరి చేరదు అని అంటుంటారు. మీరు కూడా యాజ్ ఎ సైంటిస్ట్ మీరు కూడా ఇదే నిర్ధారిస్తున్నారు అన్నమాట. సో మరి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ చెప్పండి సార్. కొంతవరకు ప్రకృతిని అవకాశం తీసుకుని మనం అవకాశంగా తీసుకోకూడదు. సార్, మరి కోవిడ్-19 సంక్రమణ నుండి ఎన్ఆర్ఐ సంఘాలు ఎలా రక్షించబడ్డాయి, ఎలా రక్షించబడుతున్నాయి? ఎన్ఆర్ఐ సంఘాలు తప్పకుండా అండి. యాజ్ ఎన్ఆర్ఐగా మాకు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో నాకు చాలా ఇప్పుడు స్టూడెంట్స్ కానీ చాలామంది నేను మన కమ్యూనిటీలో చూస్తున్నాను, ఒక రకమైన హృదయ విదారకమైన స్థితి ఉందండి. దానికి యాక్చువల్గా మేము బిట్ కేర్ వాళ్ళం చాలా లక్ యూనో వీఆర్ హెల్పింగ్ దెమ్, ప్రమోటింగ్ దెమ్, యూనో వాళ్ళకి కావాల్సిన అవకాశాలు అంటే నాలెడ్జ్ను ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇండియాకి రావాలంటే ఫ్లైట్లు లేవు, అవును, ఇక్కడ ఉండాలంటే ఇది ఉండదు, అవును, అలాంటి పెద్ద. సో అలాంటి వాళ్ళు మనం ఎలా రక్షించుకోవాలంటే మెయిన్గా గవర్నమెంట్ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు అయితే, లేదంటే మిగతా కంట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సిడిసి గైడ్ లైన్స్. ఓకే. సిడిసి గైడ్ లైన్స్. ఎన్ఆర్ఐ కమ్యూనిటీ వాళ్ళంటే అట్లీస్ట్ వాళ్ళకు ఒక హెల్త్ కేర్ పట్ల వాళ్ళకు ఒక అవగాహన, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేసే మెసేజ్లను కాకుండా ఓకే సిడిసి మెసేజెస్, సిడిసి అంటే సెంట్రల్ డ్రగ్ అండ్ అమెరికా, ఒక అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ అది. ఓకే. వాళ్ళు పాటించే విధి విధానాలను పాటించాలి తప్పకుండా. ఇట్ కేర్ మా కంపెనీ యాక్చువల్గా మేము ప్రతిదీ మేము ఏదైనా ప్రమోట్ చేసేది ఎఫ్డిఏ అండ్ సిడిసి ఆర్గనైజేషన్కి, వాళ్ళకు అనుకూలంగా మేము వాటినటిని మేము మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి కానీ అమెరికన్ కమ్యూనిటీకి కానీ మేము వాట్ ఎవర్ వీ కెన్ డూ అంటే మేము చేయగలిగినటివన్నిటిని ఈ డిసీజ్ ప్రివెన్షన్ కోసం కానీ నివారణ కోసం కానీ ట్రీట్మెంట్ కోసం మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వాటిలో మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ముఖ్యంగా పాటించవలసినవి జనరల్గా చేసే వాళ్ళ సోషల్ భౌతిక దూరాన్ని పాటించడము, పరిశుభ్రతను పాటించడము. ఓకే. సో ఇలాంటివన్నీ మనం పాటిస్తూ ఏదన్నా కానీ హెల్ప్ కావాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రైమరీ కేర్ డాక్టర్ను కాంటాక్ట్ అవ్వడం, ఒకవేళ సింటమ్స్ వీటి వల్ల మనం కొద్దిగా నివారించవచ్చు. లేదంటే మన తెలుగు సంఘాలలో ఎవరైనా కానీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, లేదంటే బిట్ కేర్ మాకు వీఆర్ 24/7 వీఆర్ అవైలబుల్, దట్స్ గ్రేట్ సర్వీస్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. సార్, మరి చిన్నపిల్లలని
అదేవిధంగా వృద్ధులని కొంచెం దూరంగా ఉంచాలి, వాళ్ళని ఐసోలేట్ చేసి ఉంచాలంటుంటారు. సో అది అప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి హౌ టు ఫైట్ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అన్నమాట. ఎలా చేయాలంటారు చిన్నపిల్లలను కానివ్వండి వృద్ధులను కానివ్వండి సంక్రమణ కలగకుండా ఎలా చేయాలి వ్యాధులు సంక్రమించకుండా? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్న శాస్త్రీయంగా అంటే సాంకేతికంగా సైంటిఫిక్గా ఉన్న ఎవిడెన్స్ ప్రకారము చిల్డ్రన్స్లో అంటే పిల్లల్లో కంపేటివ్గా చూసుకుంటే యువకులలో వృద్ధులలో చూసుకున్న జనాభా రకం చూసుకుంటే పిల్లల్లో కొద్ది తక్కువ స్థాయిలో ఈ డిసీజ్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. అది మనకు ప్రకృతి ఇచ్చిన వరంగా మనం భావించి, ఎందుకంటే మన ముఖ్యంగా మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మనం ఏ కంట్రీలో ఉన్నా కానీ సినిమాలు చూసి ఏదో అంటుంటారు కానీ కానీ ఏ కంట్రీలో ఉన్న ఎన్ఆర్ఐలు ఎవ్వరు కూడా మన భారతీయతను మన సంస్కృతిని ఎవ్వరు మర్చిపోలేదు. వాటిని కాపాడుకుంటూనే ఉన్నాం, ఫ్యామిలీ సిస్టమ్ని అన్నీ కాపాడుకుంటూనే ఉన్నాం. సో మనకు పిల్లలే ముఖ్యం కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి మనము ఏంటంటే వాళ్ళకు మనకు ఆస్తులు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సింది పరిశుభ్రత, ఆరోగ్యము, వాటిని మనము అంటే హెల్త్ కేర్ నాలెడ్జ్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి చిన్నప్పటి నుంచే. ఓకే. ఈ విషయంలో అమెరికన్ పీపుల్ మనం అప్రిషియేట్ చేయాలి. చిన్నపిల్లల్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పరిశుభ్రత అవన్నీ పాటిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లని మనం ఎలా కాపాడుకోగలమంటే, పిల్లలు ఎప్పుడైనా కానీ చెప్తే వినరు, మనం పాటిస్తే వింటారు. అవునండి. బయటికి వెళ్ళి బయటికి ఎప్పుడైనా వెళ్ళినచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము, వారానికి ఇప్పుడు అంతకుముందుకు లెక్క కాకుండా అది వరకు కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది ఈ మహమ్మారి అనేది ఉంది కాబట్టి ఇంకొద్ది ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము తల్లిదండ్రి పేరెంట్స్ ఇద్దరు. సో మనకు ఏంటంటే మనకి ఎక్కడైనా హ్యాండ్ శానిటైజర్స్ దొరకకపోయినా కానీ ఓకే ఎనీ షాపులలో మనకు 100% అబ్సల్యూట్ ఆల్కహాల్ అని ఒకటి దొరుకుతుంది. ఓకే. అవునండి. ఆల్కహాల్ను 60% అంటే ఒక 60 ml ఆల్కహాలు 40 ml వాటర్ వేసేసి ఒక బాటిల్ వేసేసి అది హ్యాండ్ శానిటైజర్ యూజ్ అవుతుంది. అవును సార్. సో ఇలాంటి చిన్న వాడుతూ పిల్లలకు కూడా నేర్పిస్తూ వాళ్ళని మనం కాపాడుకోగలగాలి. ఎస్ దట్స్ ఫెంటాస్టిక్ డాక్టర్ శివ. అయితే మన ఇప్పుడు జాక్స్ గారి దగ్గరకు వద్దాం, ఎందుకంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ హెమ్ టు స్పీక్ అన్నమాట. హీస్ అ మోటివేషన్ స్పీకర్ టు సార్. మాకు తెలుసు మీరు COVID-19 ఉత్పత్తుల మరియు సేవలతో బిజీగా ఉన్నారని, మాకు ఇదంతా చాలా క్లియర్ గా తెలుసు. కానీ మీరు ప్రారంభించిన ఉత్పత్తులు ఏమిటి, మరి మీరు ఈ ఉత్పత్తుల గురించి మాట్లాడగలరా కొంచెం? అవును ఆదిత్య, మేము బిట్ కేర్ లో ఇప్పటికీ 2 ప్రొడక్ట్స్ మేము లాంచ్ చేసినాము మార్కెట్ లోకి. ఒకటి వచ్చి ల్యాబ్ టెస్ట్, ఇట్స్ కాల్డ్ PCR ల్యాబ్ టెస్ట్. సో దీని రిజల్ట్స్ కాస్త మనకు 24 అవర్స్ లో మనకి రిజల్ట్స్ వస్తాయి. వేరే కంపెనీస్ లో ఎలా అంటే దాదాపు 3 రోజుల నుండి 5 రోజుల వరకు టైం తీసుకుంటుంది ఆ టెస్ట్ చేయడానికి. మేమేం చేసామంటే మా ల్యాబ్స్ తో క్లోజ్ గా వర్క్ చేసేసి మనకు తొందరగా టెస్ట్ రిజల్ట్స్ తీసుకుని వస్తేను మనకు వాళ్ళకి ఎలాంటి యూనో ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఎలా చేయాలనే విషయం తొందరగా తెలిసిపోద్ది కాబట్టి PCR టెస్ట్ తొందరగా చేస్తున్నాము. దాంతో పాటుగా మనకి వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాంటీబాడీ టెస్టింగ్. యాంటీబాడీ టెస్టింగ్ కోసం అనేది మనకు ర్యాపిడ్ టెస్ట్. మనం ఒక ప్రొడక్ట్ని ఆల్రెడీ FDA అప్రూవల్ కోసము సబ్మిట్ చేసినాము. అలాగే ఆల్రెడీ అప్రూవ్ అయిన ర్యాపిడ్ టెస్ట్ ప్రొడక్ట్స్ కూడా మనకు ఇక్కడ మార్కెట్ చేయడానికి మనకు డిస్ట్రిబ్యూటర్ లైసెన్సెస్ వచ్చేసినాము మనకి. ఈ 2 ప్రొడక్ట్స్ మేము ఆల్రెడీ లాంచ్ చేసినాము. దీంతో పాటుగా మనకి ఇంకొక 6 ప్రొడక్ట్స్ మనకి నెక్స్ట్ కమింగ్ 1-3 మంత్స్లో మేము లాంచ్ చేస్తున్నాము. అవేంటంటే ఫాస్ట్ ట్రాక్, ఫస్ట్ అప్, తర్వాత సిమ్టమ్ చెక్కరు, ఇన్స్టాడాక్, అండ్ ర్యాపిడ్ డిటెక్ట్, అండ్ డ్రగ్ డిస్కవరీ. ఈ 6 ప్రొడక్ట్స్ని మనము అప్కమింగ్ వీక్స్లో మార్కెట్లోకి వస్తున్నాయి. ఓకే సార్. చాలా
చిన్నగా ఫాస్ట్ ట్రాక్ గురించి చెప్పగలుగుతారా? ఫాస్ట్ ట్రాక్, ఫస్ట్ అప్, సింటమ్ చెకర్, వీటి గురించి చాలా చిన్నగా. చిన్నగా ఏంటంటే, ఫాస్ట్ ట్రాక్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మనకి ఇది ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అండి. సో దీనిలో ఏంటంటే, మనకు శ్వాస, ఇప్పుడు మనకి ఉశ్వాస నిశ్వాసాలు అంటారు కదా, సో ఎక్సెల్ ఇన్హేల్, దాని వల్ల దాని ద్వారా మనం ఏం చేస్తు అంటే, మనము ఒక డివైస్లో మనకు ఆ వ్యక్తికి కోవిడ్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే మనకి కయాస్క్ మిషన్స్ ఉంటాయి కదా మనకి ఎయిర్పోర్ట్లో, అలాగా మనం వీ కెన్ సెట్ ఇట్ అప్ అండ్ వాళ్ళు జస్ట్ ఒకటి ఎగ్జాస్ట్ అయినా ఒకటి ఉశ్వాస నిశ్వాస చేయడం వల్ల దాంతో పాటుగా మనకు ఆటోమేటిక్గా కోవిడ్ ఉందా లేదా అనేది మనకు తెలిసిపోద్ది. దీని మీద మనము పేటెంట్ ఫైల్ చేసినాము, మనము కొన్ని 3 రోజుల క్రితము మనము పేటెంట్ కూడా ఫైల్ చేసినాము. సో ఇది కూడా మనకి ఎఫ్టీఏ అప్రూవల్ కోసం ట్రై చేస్తున్నాము. అది ఫాస్ట్ ట్రాక్ యాప్ అండి. ఓకే సార్, అయితే ఓన్లీ కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా మనం తెలుసుకోగలుగుతామా, డిటెక్ట్ చేయగలుగుతామా? ఇన్నోవేటివ్, లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగింది దీని విషయంలో. ఆ రీసెర్చ్ బేస్ చేసుకొని ఈ ప్రొడక్ట్ కి మేము ప్రోటోటైప్ తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. దట్స్ ఇన్నోవేటివ్ అండ్ ఫంటాస్టిక్. సో ఇంకొక ప్రొడక్ట్ ఏంటంటే ఫస్ట్ అప్. ఫస్ట్ అప్ ప్రొడక్ట్ అనేది దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ రెస్పాండర్స్. ఫస్ట్ రెస్పాండర్స్ అంటే మనకి ఎవరైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఈ కోవిడ్ పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి ముందుకొస్తారో వాళ్ళ కోసమని మనము ఈ ఫస్ట్ అప్ అనే యాప్, ఇది iOS ఆండ్రాయిడ్ యాప్, మనము ఇది ఫ్రీగా ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మేము ఆండ్రాయిడ్ iOS కి అప్రూవల్ కోసము సబ్మిట్ చేశాము. సో దీన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే, ఈ ఫిజిషియన్స్ కి తొందరగా రోగ నిర్ధారణలో ఇది ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి పేషెంట్స్ కి RT-PCR లేకపోతే ర్యాపిడ్ టెస్ట్ చేయాలనుకుంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, సో సిస్టమ్ చెకర్ అన్నారు ఇంతకు ముందు, ఇన్స్టాడాప్ అన్నారు, వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా వివరాలు? యా, సిస్టమ్ చెకర్ ఇస్ ఆల్సో అవర్ చాట్ బాట్ అండి. మన వెబ్సైట్ లో ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బాట్. దాన్ని మనము క్యూరీ, మేడం క్యూరీ ఉన్నారు కదా, మేడం క్యూరీ పేరు మీదుగా ఆ చాట్ బాట్ తయారు చేశాము. సో క్యూరీ అనే టర్మ్ కూడా మేము ప్యాటెంట్ చేసినాము, ట్రేడ్మార్క్ చేసినాము. సో దీనిలో ఏంటంటే, మనకు నార్మల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసిన దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ వస్తుంటాయి, అవుట్కమ్స్. ఎస్, సో ఇదేంటంటే మనము దిస్ యూజ్ ఫర్ సింప్టమ్స్ చెక్ చేయడానికి, అలాగే టెలి డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎస్, సో సార్ నాకు తెలిసినంత వరకు మేడం క్యూరీ, మేరీ క్యూరీ అయితే ఎవరు ఉన్నారో వారు వచ్చేసి రేడియో యాక్టివిటీ మీద పని చేశారు, కృషి చేశారు. అదే క్రమంలో వాళ్ళు ప్రాణాన్ని కూడా కోల్పోయారన్నమాట, ఆమె అదే విధంగా ఆమె భర్త కూడా. సో హౌ కమ్ మీరు ఈ పేరు ఎలా ఇచ్చే ఇవ్వడం, హౌ కెన్ యూ రిలేటెడ్, ఎందుకంటే మేడం పేరు మీద చేశారని అంటున్నారు. సో హౌ ఇస్ ఇట్ రిలేటెడ్? సో మేడం క్యూరీ ఏంటంటే, బేసికల్లీ షీఈస్ వన్ ఆఫ్ ద యునో మోస్ట్ రెస్పెక్టెడ్ సైంటిస్ట్ ఎవర్ సార్. సో అందు గురించి ఆమెకి జ్ఞాపకంగా యూనో ఈ చాట్ బాట్ ఆమె పేరు మీద పెట్టాము. ఓకే, సో ఇదేంటంటే చాట్ బాట్ క్యూరీ అది రిథమిక్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఆవిడ మీద గౌరవం మీద ఈ పేరు పెట్టడం జరిగింది. ఓకే, యా. సో అలాగే వి హావ్ సంథింగ్ కాల్డ్ ఇన్స్టాడాక్. ఇన్స్టాడాక్ ఏంటంటే, ఇప్పుడు మీకు మీరు చూస్తున్నారేమో, ఇప్పుడు చాలా వరకు ఫిజిషియన్స్, ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ వచ్చి దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ద పేషెంట్స్ ఇన్ దర్ క్లినిక్. ఎస్, సో టెలిడాక్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు పేషెంట్స్ని చూస్తున్నారు. తర్వాత సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, సింప్టమ్స్ ఉంటేనే వాళ్ళని డ్రైవ్ త్రూ సెంటర్స్ కానీ లేకపోతే ఎక్కడైతే COVID-19 టెస్ట్ చేస్తున్నారో అక్కడ పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే, మనము ఇన్స్టాడాక్ అనే ఒక ప్రొడక్ట్ ద్వారా ఈ టెలిమెడిసిన్, టెలిథెరపీ సర్వీసు మనము లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు
బీటా వర్షన్ రెడీగా ఉంది అవైలబుల్గా. మేము దీనికి ఎఫ్డిఏ క్లియరెన్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఓకే సార్, మరి ఈ వ్యాధికి చికిత్స ఎలా పొందవచ్చు? అది కాకుండా పొటెన్షియల్ థెరపెటిక్ ఆప్షన్స్ అంటారు కదా, సంభావ్య చికిత్సలు అంటారు కదా పొటెన్షియల్గా. సో వాట్ ఆర్ దీస్ థింగ్స్? హౌ ఆర్ యూ ట్రీటింగ్ దెమ్? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్? మీరు చేసే పరిశ్రమలో మీరు చేసే పరిశోధనలు ఏమైనా తేలిందా? దాని గురించి డాక్టర్ శివ గారు ఎక్కువ చెప్తారు. ఏంటంటే మేము ఏం చేసామంటే, ఇప్పుడు కొత్తగా డ్రగ్ తయారు చేయడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, యూనో, ఇట్ హ్యాస్ టు గో త్రూ మల్టిపుల్ ట్రయల్స్. ఓకే, ఇట్ ఈస్ గోయిన్ టు టేక్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఈవెన్ వ్యాక్సిన్ తయారు చేయాలన్నా, ఒక డ్రగ్ తయారు చేయాలన్నా చాలా టైం సమయం తీసుకుంటుంది. కానీ ఏం చేశారంటే, డాక్టర్ శివ గారు వాళ్ళ సైంటిస్ట్తో కలుపుకొని యూనో వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ ఎఫ్డిఏ అప్రూవ్డ్ డ్రగ్స్ ఉంటాయి కదా, అవునండి, ఆ ఎఫ్డిఏ అప్రూవ్డ్ డ్రగ్స్ తీసుకొని దాని మీద షార్ట్ లిస్ట్ చేశారు. దానిలో షార్ట్ లిస్ట్ చేసి ఒక 25 డ్రగ్స్ ఐడెంటిఫై చేశారు. ఓకే, చేసిన తర్వాత దానిలో నుండి ఇప్పుడు వీఆర్ నారోయింగ్ ఆన్ ఫ్యూ డ్రగ్స్. ఓకే, సో దాని మీద డాక్టర్ శివ గారు ఇంకా ఎక్కువ చెప్తారు. డాక్టర్ శివ గారు మీరు యాడ్ చేయండి. డాక్టర్ శివ గారు, కెన్ యూ ప్లీజ్ ఒకసారి దీని మీద చెప్పగల, కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దిస్? సో వాట్ ఆర్ ద పొటెన్షియల్ థెరపెటిక్ ఆప్షన్స్? తప్పకుండా. ఒకటి ఏంటంటే, మన జాక్స్ చెప్పిన విషయ ప్రకారము నేను కొన్ని విషయాలు యాడ్ చేస్తాను బ్రీఫ్గా. బిట్ కేర్ అనే సంస్థ ఏ విధమైన సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నాయి దాని గురించి, మనకి ఎప్పుడైనా ఏంటంటే ఒక రోగం, ఒక వ్యాధి వచ్చినప్పుడు మనకు టెస్టింగ్ అనేది ఉండుకుంటూ ఉంటుంది. అవును సార్. అంటే ముందు అది అసలు ఏ రోగం, అది ఏ వ్యాధి అనేది తెలుసుకోవాలి. ఓకే, సో అట్లా ఈ కరోనా వైరస్కి సంబంధించి బిట్కేర్ అనే సంస్థ మూడు రకాలమైన టెస్టింగ్ మెథడ్స్ను డెవలప్ ఇన్వాల్వ్ అయినారు. ఓకే, ఏంటంటే ఈ కరోనా వైరస్కు మెయిన్గా యాంటీబాడీ టెస్టింగ్ లేదంటే ఆర్ఎన్ఏ టెస్టింగ్, ఆర్ఎన్ఏ బేస్డ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక వ్యక్తి రోగం వచ్చిందా లేదని తెలుసుకోవడానికి. ఓకే, వాటిలల్లో మెయిన్గా ఏంటంటే బిట్కేర్ ప్రొవైడింగ్ ది సర్వీసెస్. ఓకే, రెండోది ఏంటంటే మనకు రోగ నిర్ధారణ అయిన తర్వాత మనకు డాక్టర్ అవైలబుల్ ఉండాలి కదా. అవునండి, ఎందుకంటే మనకు ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా మనకు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ మనకు 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు జనరల్గా చూసుకుంటే. అవునండి, డాక్టర్ పాపం 10,000 మంది ఎంతవరకు అని చూస్తాడు. అవును, సో అందుకోసం ఏంటంటే మన బిట్కేర్ సంస్థ అనేది కొత్త ఆవిష్కరణ చేసింది. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, మనకు చిన్నప్పుడు మన పల్లెటూళ్ళల్లో ఆర్ఎంపి డాక్టర్ ఉండేవాడు చూడు. అవునండి, ఆర్ఎంపి డాక్టర్ చిన్న సైకిల్ వేసుకొని వచ్చేసి ఊరంతా తిరిగేసి మన ఇంటి దగ్గరికి వచ్చి మన వైద్యం చేస్తాడు చూడు. అవునండి, సో ఇన్స్టాడాక్ అనేది ఏంటంటే మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఏ విధమైన సర్వీస్ కావాలనుకుంటే ఓకే ఆ రకమైన సింప్టమ్స్ని మీరు ప్రొవైడ్ చేస్తే బిట్కేర్ అనే సంస్థ ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్లో 24/7 అంటే ఎవ్రీ అవర్ మేము మానిటర్ చేస్తుంటాము, మీకు ఇమ్మీడియట్గా మేము కనెక్ట్ చేస్తాం డాక్టర్ సెల్ బై ఫోన్ ఫస్ట్ వరల్డ్ వైడ్. ఫస్ట్ డాక్టర్ చెప్పాలి. సో అది ఇన్స్టాడాక్. ర్యాపిడ్ టెస్ట్ అనేది ఏంటంటే ఆర్ఎన్ఏ బేస్డ్ కొన్ని అవర్స్ పడుతుంది. అవును, అదే ర్యాపిడ్ టెస్ట్ ఏంటంటే ఆ కొన్ని అవర్స్ చేసేలోపు ఈ కరోనా వైరస్కు 100 మందికి అంటుకుంటుంది. ఎస్, ర్యాపిడ్ టెస్ట్ అనేది తొందరగా మనం తెలుసుకోవాలి టెస్ట్ ఎవరికి ఉంది లేదంటే, అది యాంటీబాడీ టెస్ట్ అని మేము కొత్తగా బిట్కేర్లో ఆవిష్కరించినాము. ఇది 15 నిమిషాలలో మనకు నీకు ఈ కరోనా వైరస్ ఉందా లేదా చెప్తుంది. 15 మినిట్స్? సీరియస్లీ? యా, ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్లో. ఇది నిజంగా అభినందనీయం. ఎఫ్డిఏకు మేము అప్రూవ్ చేశాము, తొందరలో దానికి ఆ టెస్టింగ్ వస్తుంది.
అది వరల్డ్ వైడ్గా మెయిన్గా యూనో మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి అందుబాటులో ఉన్న మేము ఇన్స్టాల్ చేయబోతున్నాము. హెల్త్ కేర్ హాస్పిటల్స్ వాటికి అందుబాటులో ఉండబోతుంది. సో మీరు మళ్ళా చికిత్సకు వచ్చేసరికి యాజ్ అ సైంటిస్ట్గా వరల్డ్ వైడ్ ఎవ్రీబడి నోస్ దాట్ ఒక డ్రగ్ను కనిపెట్టాలంటే మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అవును సార్. కొన్ని బిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. అవునండి. పెట్కేర్ అనే సంస్థ అట్లానే మిగతా కంపెనీస్ కూడా ఇయర్స్లో చేస్తున్నామంటే పునర్వినియోగము. అవును. అంటే ఆల్రెడీ ఎఫ్డీఏ అప్రూవ్డ్ డ్రగ్స్ ఉంటాయి కదా. అవును. వాటిని మేము ఏంటంటే మళ్ళీ కరోనా వైరస్కి ఏమన్నా పనికి వస్తాయా పనికి రావా క్యూర్ చేయడం లేదా టెస్ట్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాక్సిక్లోరోక్విన్. అవునండి. అది మలేరియా కరోనా. అవును. కానీ అది కరోనాకు కొన్ని క్యూర్ చేస్తుందని తెలిసింది. అవును సార్. కాకపోతే అందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అది కొన్ని వైరస్ల కొంతమంది పాపులేషన్లనే కొంతమంది పేషెంట్లని క్యూర్ చేస్తాయని అందరికీ క్యూర్ చేయట్లేదు హైడ్రాక్సిల్. ఓకే. అట్లనే మేము బికాస్ బిట్ కేర్కి ఉన్న వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎబిలిటీ ఏంటంటే యూజింగ్ ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధస్సును ఉపయోగించి మేము కొన్ని రకాల ఎఫ్డీఏ అప్రూవ్ డ్రగ్స్ను స్క్రీన్ చేసి ఓకే అందులో ఒక 5 డ్రగ్స్ను మేము ఐడెంటిఫై చేశాము. ఓకే. అవి శ్వాసస్ కోసం సంబంధించి వైరస్ సంబంధించిన వ్యాధులను నివారించగలే లక్షణాలు కలిగి ఉన్నాయి. వాటిని మేము ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాము. ఓకే. త్వరలో మనం మనుషుల మీద ప్రయోగించి 3-4 నెలల్లో వాటి మిగతా కంపెనీల మాదిరిగా మేము కూడా అందులో మాకు సంబంధించినది మేము ట్రై చేస్తున్నాం. తప్పకుండా సార్. మీరు చెప్పిన విధానంలో నాకు ఒకటి ఏమి అర్థం అవుతుందంటే యూ వుడ్ బి ద ఫస్ట్ యువర్ కంపెనీ వుడ్ బి ద ఫస్ట్ కంపెనీ ఇన్ టెస్టింగ్ ఇన్ ర్యాపిడ్ టెస్టింగ్ అనమాట. ఎందుకంటే మాకు ఇండియాలో భారతదేశం ఎలా ఉందంటే చైనా నుంచి మెషిన్స్ తెప్పిస్తూనే ఉన్నారు బట్ దే ఆర్ ఫెయిలింగ్. నాట్ ఈవెన్ 50% రిజల్ట్ ఇవ్వట్లేదు. రాజస్థాన్ వాళ్ళు వాపసు పంపించేశారు, గుజరాత్ వాళ్ళు వాపసు పంపించారు, తమిళనాడు వాళ్ళు వాపసు పంపించడం జరిగింది. సో దే ఆర్ నాట్ వర్కింగ్. సో మీరు చెప్పగలుగుతారా దెన్ యూ విల్ బి 100% సక్సెస్ఫుల్ ఇన్ ర్యాపిడ్ టెస్టింగ్? ఏంటంటే మనకు ఇండియాలో కానీ అంటే మేము ఒక్కరమే కాదు, విఆర్ వన్ ఆఫ్ ద 15 మినిట్స్ ఆర్ లైక్ యూనో టెస్టింగ్ మెథడ్. యాక్చువల్లీ అమెరికాలో ఒక కంపెనీ దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. కాకపోతే మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో విఆర్ ద ఫస్ట్. కంగ్రాచులేషన్స్ సార్. దానికి సంబంధించి మేము తప్పకుండా ఇండియాలో కూడా మేము మార్కెట్ ఎప్పుడైనా ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే. వారికి మేము కావాల్సిన ఈ 15 నిమిషాల టెస్టింగ్ను అక్యురేట్గా ఎఫ్డీఏ అప్రూవ్డ్ స్టాండర్డ్స్ ప్రకారము కిట్లను కానీ ఏమిటే కానీ మేము ప్రొవైడ్ చేయగలం. ఓకే. ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ల్యాబొరేటరీస్ కానీ ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే. సార్ మరి ఈ పొటెన్షియల్ థెరపీస్ యొక్క క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టున్నాయి, మరి వీటి స్టేటస్ ఏంటి సార్? ఆ స్థితి ఏంటిది? తప్పకుండా. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు యాక్చువల్గా అయితే 100 రకాల వ్యాక్సిన్ 100 కంపెనీలు 100 రకాల అందులో యాక్చువల్గా 6 వ్యాక్సిన్స్ 6 డ్రగ్స్ ఓకే ఇవి లీడ్లో ఉన్నాయి. ఓకే. వరల్డ్ వైడ్. ఓకే. వ్యాక్సిన్స్ అంటే అది యాంటీబాడీ బేస్డ్ అంటే ఎలా చెప్పాలి దాన్ని తెలుగులో? యాంటీవైరస్ అన్నమాట. యాంటీవైరస్ ను ప్రయోగిస్తారు, అది వ్యాక్సిన్. అదే డ్రగ్ బేస్డ్ అంటే అది కెమికల్, ఒక డ్రగ్ ఒక కెమికల్ బేస్డ్ థెరపీ. గిలియడ్ అనే ఒక కంపెనీ అమెరికాలో రెమ్డియోస్వియర్ అని చెప్పేసి ఒక డ్రగ్ అది కొన్ని ఫలితాలను చూపిస్తుంది. అంటే పూర్తిగా నివారించట్లేదు, కాకపోతే ఖచ్చితంగా మనుషులు మరణాన్ని ఆపుతుంది. అది 15 రోజులు కొనుక్కున్న వాళ్ళు 10 రోజుల్లో కోలుకుంటున్నారు ఆ డ్రగ్ వల్ల. ఓకే. అది లీడ్లో ఉంది. ఓకే. ఓకే. కానీ మా బిట్ కేర్ సంస్థ చేసిన డ్రగ్స్ వాటికన్నా మేము ఖచ్చితంగా బాగా క్యూర్ చేయగలవు తక్కువ టైంలో అనే ఒక నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాము, ఒక పాజిటివ్ ఆశతో.
మేము తొందరలో ఉన్నాను, వాటికి సంబంధించిన ఆవిష్కరణలు కూడా మేము తెలియజెప్తాము. సుమారు ఎన్ని రోజులు పట్టవచ్చు సార్? ఎంత సమయం పట్టవచ్చు దీనికి? లైక్ ఐ సెడ్, ఇప్పుడు నేను పది సెల్ఫ్లు చేస్తున్నా, అది ఒక 3 వీక్స్ పడుతుంది. తర్వాత మానవులు చేసేసి మేము కంపల్సరీ ఇది చేస్తాం. ఓకే, అంటే మేము ఏం చేస్తున్నామంటే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఒకవైపు వైరస్ను నిరోధించే శక్తి, అదే రకంగా కొందరిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది చూడు. అవును సార్. ముఖ్యంగా వృద్ధులు వాళ్ళల్లో ఈ డ్రగ్స్ వలన ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఓకే వైరస్ను పోరాడగలిగే శక్తిని సంపాదించుకుంటుంది వాళ్ళ బాడీ. ఎస్. సో ఒక కత్తికి రెండు రకాల పదులు అన్నట్టు. అవును సార్. ఆ రకమైన డ్రగ్స్ని మేము డెవలప్ చేస్తున్నాం. ఎస్. ఆ రకంగా మేము మిగతా కంపెనీల కన్నా మిగతా వాటి కల్లా మేము డిఫరెంట్, లైక్ యూనో అవర్ అప్రోచ్ ఈజ్ డిఫరెంట్. ఎస్. సో మాకున్న స్కిల్స్ కానీ లైక్ యూనో డిబిట్ కేరుకున్న ఒక ESP ఏంటంటే వీఆర్ ఇన్ ద హెల్త్ కేర్ లైక్ యూనో టెస్టింగ్లో ఉన్నాము, థెరపటిక్స్లో చేస్తున్నాము, అదే మనకు ఆర్ఎంపి టెక్లో మనకు డాక్టర్ను ప్రొవైడ్ చేయగలము. ఓకే. అట్లనే మా పీపీఈ కిట్స్ ఉంటాయి. అవును సార్. అంటే వైరస్ను ఇన్ఫెక్ట్ అవ్వకుండా సామాన్య మానవులకు కానీ డాక్టర్స్ కానీ ప్రొటెక్షన్ ఒక లేయర్ ఉంటుంది, ఆ పీపీఈ కిట్స్ని కూడా మేము ప్రొవైడ్ చేయగలము. సార్ ఒక కంప్రహెన్సివ్గా వన్ స్టాప్ ఫర్ ఆల్ ద యునో ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ప్రొటెక్షన్. ఓ, సో దట్స్ వన్ స్టాప్. యా. సో ఒక ప్రెస్ రిలీజ్ కూడా చూడడం జరిగింది నేను మీ పొటెన్షియల్ డ్రగ్ డిస్కవరీ గురించి. దీని గురించి చిన్నగా వివరిస్తారా? అదే ఇందాక చెప్పాను కదా. ఓకే. సో దట్ డ్రగ్స్ మనం వాటి ఏవైతే ఉన్నాయో అది అంటే ఒక ఒక స్టేట్మెంట్ నేను చెప్పాలంటే. ఓకే. వయాగ్రా అనే డ్రగ్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? అది యాక్చువల్గా మనలో ఉన్న హైపర్ టెన్షన్ను అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ను యాంగ్జైటీని ఆందోళనను తగ్గించడానికి అది ఫస్ట్లో డిస్కవర్ చేసింది. ఓకే. బై ఫైజర్ అనే ఒక అంతర్జాతీయ గొప్ప సంస్థ. ఓకే. బై ఫార్మాస్యూటికల్స్లో. అవును సార్. ఫైజర్ దానికోసము 15 సంవత్సరాలు కష్టపడినారు శాస్త్రవేత్తలు అందరూ. ఓకే. $1 billion ఖర్చు అయినాయి. ఓకే. ఒక డ్రగ్ ఆవిష్కరణ చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఎస్. సో తర్వాత ఏమైందంటే ఆ డ్రగ్ను మనుషుల్లో ప్రయోగించడానికి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఎస్. ఫేజ్ 3లో అది ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఫెయిల్ అయిపోతే ఫైజర్ కంపెనీ ఆల్మోస్ట్ బ్యాంక్ రెప్టీ వచ్చి క్లోజ్ చేసే స్థితిలో ఉన్నది. కానీ ఒక సైంటిస్ట్ ఏం చేశాడు, ఆ డ్రగ్స్ ట్రయల్ చేస్తున్నప్పుడు పేషెంట్స్ మీద అది ఏ లక్షణాలు చూపిస్తుంది, ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ప్రతిదీ రికార్డ్ చేస్తారు. ఓకే. ఆ రికార్డును అనాలిసిస్ చేశాడు డిఫరెంట్గా. ఓకే. చేస్తే ఈ పర్టికులర్ డ్రగ్ బీపీని తగ్గించకపోగా ఆందోళనను తగ్గించకపోగా ఓకే వేరే వ్యాధిని తగ్గిస్తుంది అది. ఓకే. అదే మనము సిగ్రస్ కలనం అంటే అది. ఓకే. సో ఒక డ్రగ్ ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తే అది ఫెయిల్ అయిపోయింది, రెండో దానికి అది పని చేసింది. ఎస్. సో అదే రకంగా ఈ కరోనా వైరస్ కూడా అట్లా వయాగ్రా వచ్చింది. అట్లానే ఈ కరోనా వైరస్ కూడా ఈ ఆల్రెడీ ఉన్న FDA డ్రగ్స్ను మేము టెస్ట్ చేసి కరోనా వైరస్కు ఏమైనా ఎఫెక్ట్ చూసినా చూస్తున్నాం. దీనివల్ల లాభం ఏంటంటే కొన్ని $1 billion. ఎస్ సార్. అసలు తక్కువ టైంలో వైరస్ను చికిత్స చేసే డ్రగ్స్ ఏదో ఉంటే వాటిని మనము తొందరగా మనము మన మానవాళికి అందించగలుగుతాం. అవును సార్. అదే అనమాట. అది మేము ముందు వరుసలో కూడా ఉన్నాము మిగతా అమెరికన్ కంపెనీలతో పాటు. ఎస్. విట్కేర్ అనే మీ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ ఎంత కృషి చేస్తారో దీని వెనుక. ఆల్రెడీ మీరు ఫైజర్ కంపెనీ గురించి కూడా చెప్పారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ మూతపడాల్సిన సమయంలో సమ్ సైంటిస్ట్ చాలా కృషి చేసి ఈ రోజున ఆ ఒక్క డ్రగ్తో ఫైజర్ అనే సంస్థ వరల్డ్ నెంబర్ 1
కంపెనీ అంటే వాళ్ళు చేయాల్సిన సంవత్సరంలో ఈ ఒక్క డ్రగ్తో వాళ్ళు పెట్టిన $1 బిలియన్ అనే ఒక 1 ఇయర్లో వచ్చేసినాయి ఒక్క వయగ్రాతో డ్రగ్తో. ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఇది నెంబర్ 1 కంపెనీ ఆర్థికంగా కానీ ఆవిష్కరణల పరకానీ. సో అదన్నమాట. అందుకనే సార్ షో స్టార్ట్ అయ్యే ముందే అన్నాను గొప్ప వాళ్ళు అని, ఎందుకంటే మీలాంటి వారు ఉండబట్టే ప్రపంచానికి మేలు అనేది జరుగుతుంది. మీరు అది నమ్మకపోవచ్చు, వాంట్ కీప్ ఇట్ నార్మల్, బట్ స్టిల్ వి బిలీవ్ ఇన్ ఇట్. ప్రజలకు మేలు చేసేవారు ఎప్పుడైనా గొప్పవారే భారతదేశం. ఒక విషయం నేను చెప్పగలను అంటే మనకు ఫస్ట్ మనము గౌరవించాల్సింది ఇది చేయాల్సింది ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు చూడు. మేము సైంటిస్ట్ వీఆర్ బ్యాక్ లైన్ వర్కర్స్, ఐ కాల్ ఇట్ యాజ్ బ్యాక్ లైన్ వర్కర్స్. ఓకే, ఒక డ్రగ్ మార్కెట్లకి ఎట్లా ఇన్వెంట్ చేసేది సైంటిస్టులు. అవును సార్. ఏ రోగానికి ఎట్లా ఇవ్వాలని చెప్పేది డాక్టర్. అవును సార్. వ్యవస్థను కంట్రోల్ చేసేది పోలీసు. వ్యవస్థను క్లీన్ చేసేవాడు ఈ క్లీనర్స్, మన పారిశుద్ధ్య కార్మికులు. సో ఈ సైంటిస్టులు కానీ పోలీసులు కానీ డాక్టర్లు కానీ ఏదో రకంగా గుర్తింపు పొందుతారు, కానీ గుర్తింపు పొందకుండా ఇది ఉన్న వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్లో ఉన్న వాళ్ళు పరిశుభ్ర వాళ్ళని మస్ట్ మనం గౌరవించాలి. వాళ్ళు గొప్ప పీపుల్ అందరికన్నా. సో బిట్కేర్ అనే సంస్థ ముందు అలాంటి వాళ్ళని గౌరవిస్తూ సామాజిక యాక్చువల్గా ఇండియాలో బిట్కేర్ అనే సంస్థ ఈ ఆవిష్కరణలు చేస్తూ కూడా సామాజిక కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఇండియాలో ప్రతిరోజు 1,000 మందికి నిత్యావసర వస్తువులు కానీ స్టేట్ వైడ్గా ఇండియా వైడ్గా నిత్యావసర వస్తువులు ప్లస్ వలస కూలీలకు లోయర్ బిలో పవర్సీ పీపుల్ వాళ్ళకందరికీ బిట్కేర్ అనే సంస్థ సోషల్ సర్వీస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ సర్వీసెస్ కూడా చేస్తుంది ఇండియాలో. బికాస్ యాజ్ ఎన్ఆర్ఐస్, యాజ్ ఎన్ఆర్ ఎంటర్ప్రినర్స్, యాజ్ ఎన్ఆర్ సైంటిస్ట్ వీఆర్ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు ద కమ్యూనిటీ ఇన్ ఇండియా. అది మేము చేస్తున్నాం. ఇలా చెప్తుంటే మహేష్ బాబు డైలాగ్ గుర్తుకొస్తుంది, ఎందుకంటే ఆయన కూడా ఏదో మూవీలో అనే ఉంటారు, ఏముంది తిరిగి ఇచ్చేస్తే ఏం పోతుంది ఏం పోదు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఒక ముఖం చిరునవ్వు అనేది కనపడుతుంది ముఖం పైన. సో మీరు కూడా ఆ చిరునవ్వును అనేది మా అందరికి పంచుతున్నారన్నమాట ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా సార్, ఇప్పుడు మీ డ్రగ్ కి వేరే డ్రగ్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ అందరూ డ్రగ్ పునర్వినియోగం అనే డ్రగ్ పర్పస్ అదొకటే పద్ధతి అందరూ పాటిస్తున్నారు, ముఖ్యంగా అమెరికా కంపెనీలు. మేము వాటికి డిఫరెంట్ ఏంటంటే వాళ్ళు ర్యాండమ్ గా చెక్ చేస్తున్నారు. మేమేంటంటే ఇవి ఆల్రెడీ ఎఫ్డిఏ డ్రగ్స్ కు ఇప్పుడు మనము ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఒక కేషిట్ అని రికార్డ్ చేస్తాడు. అవునండి, మీకు చుట్టుదో లేదు? ఎస్ సార్. అంటే కేషిట్ అంటే పేషెంట్ క్లినిక్ వచ్చిన డే 1 నుంచి డే 2 నుంచి ఓకే హీ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే వాడి సింప్టమ్స్ ఏంటి, పేషెంట్ సింప్టమ్స్ ఏంటి. ఎస్. ఒకసారి ఏదైనా థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా బాడీ రియాక్ట్ అవుతుంది, ఓకే ఏ డ్రగ్ ఇచ్చాడు అనేది చేస్తాడు. ఓకే. సో ఈ వీటినంటే మేము ముందు అనాలిసిస్ చేసేసి ఓకే ప్లస్ కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఓకే ఒక దాదాపు ఒక 250 డ్రగ్స్ను ఓకే ఎఫ్డిఏ ప్రొడక్ట్స్ను మేము స్క్రీన్ చేసేసి ఎస్ అందులో 5 మాత్రమే ఎఫెక్టివ్గా చూపించినాయి. ఓకే, ఈ పద్ధతి వల్ల ఏంటంటే మన సక్సెస్ రేటు అంటే ట్రీట్మెంట్కు మనకు ఎక్కువ సక్సెస్ఫుల్ రేటు ఎక్కువ ఉంటుంది. సార్, మరి COVID-19 మీద ఇంకేమైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, మేబీ అప్కమింగ్ లేకపోతే ఇప్పుడు రెడీగా అదర్ దాన్ దిస్ డ్రగ్ ఇంకేమైనా పరిశోధన అనేది చేస్తున్నారా? రెండు మూడు బిట్కేర్ అనే సంస్థ 2-3 ప్రాజెక్టులు చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము కోవిడ్ పేషెంట్స్ మనము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఓకే స్కానింగ్ చేస్తారు, సిటీ స్కానింగ్. అవునండి. ప్లస్ యూనో ఎక్స్రే తీస్తారు. అవునండి.
వాటి ద్వారా మనం కోడి పేషెంట్ ఏమైనా మనము ఐడెంటిఫై చేయగలమా? ఓకే, థెరపీకి ఏమైనా మనం డాక్టర్స్కి మనం ఇది చేయాలనేది. ఓకే, యాప్ను డెవలప్ చేస్తున్నాము. ఓకే, సో అలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము. అట్లానే కోవిడ్ వైరస్ మనకు మానవ లంగ్స్ సెల్స్ మీద అంటే ఊపిరితిత్తుల మీద ఒక పర్టికులర్ ప్రోటీన్ రిసెప్టర్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతారు. ఓకే, ACE2 ప్రోటీన్. Yes. అది మనిషి మనిషి ఎంత తేడాగా ఉంది, దాని వలన ఏమన్నా ఈ వ్యాధి తీవ్రత ఎలా ఉంది అనేది ఓకే అనేది ఒక పాపులేషన్ లో మేము టెస్ట్ చేస్తున్నాం. ఓకే, యా సార్. మరి వ్యాక్సిన్ యొక్క ప్రాస్పెక్ట్స్ ఏంటి సార్? అవకాశాలు ఏమున్నాయి వ్యాక్సిన్స్ కి? బిట్కేర్ అనే సంస్థ అయితే వ్యాక్సిన్ మీద ఎటువంటి ప్రయోగాలు చేయవు, ఓన్లీ కీమోథెరపిటిక్స్ అంటే డ్రగ్స్ మీదనే మేము వర్క్ చేస్తున్నాము. ఓకే, కొన్ని కొన్ని కంపెనీస్ ఇండియాలో ప్లస్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక సంస్థ, ఓకే, వాళ్ళ వ్యాక్సిన్ చాలా లీడ్లో ఉంది. ఓకే, ఐ మీన్ మంచి ఫలితాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వ్యాక్సిన్ డెవలప్ చేశారు, 100 మందిలో టెస్ట్ చేస్తే 90 మంది క్యూర్ అవుతుంది. ఎస్, అట్లానే ఇక్కడ అమెరికాలో 2 సంస్థలు. ఓకే, ఈ ప్రాసెస్లో మన గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండియాకి సంబంధించి, మన హైదరాబాద్కి సంబంధించి భారత్ బయోటెక్ కంపెనీ కానీ శాంత బయోటెక్ కంపెనీ కానీ వాళ్ళతో కొలాబరేషన్ ఉన్నట్టు నాకు కొన్ని న్యూస్లలో చూశాను నేను. ఎస్ సార్, మన కేసీఆర్ స్పష్టీకరించారు. వీటిని ఆ వ్యారేషను అంటే ఒక్క రోజులో నీకు 100,000 ఉత్పత్తి చేయడానికి నీకు ఒక రకమైన లకినో ఫెసిలిటీస్ కావాలి. ఎస్ సార్, తక్కువ ఖర్చులు చేయగలగాల. అవును సార్. సో అది నేను విన్నాను. సో అది వాళ్ళు వాళ్ళు యూనో ఇట్స్ గోయింగ్ ఆన్. ఎస్ సార్. సో ఆల్రెడీ 3 కంపెనీస్ తెలంగాణలో సెటప్ అయి ఉన్నాయి అండ్ దే ఆర్ రెడీ టు ఇన్వెంట్ ద డ్రగ్ అండ్ అది కాకుండా వీ వుడ్ బి ద ఫస్ట్ పీపుల్ టు ఇన్వెంట్ ద డ్రగ్ అని మా సీఎం కేసీఆర్ గారు బల్లగుద్ది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు అక్కడ తయారు చేసినా ఇక్కడ మన వాళ్ళు తయారు చేసినా తయారు చేసింది ఒక భారతీయుడు తయారు చేసేవారు ఒక భారతీయుడు ఒక తెలుగు వారు ఎందుకు నిజంగా గర్వకారణంగా అనుకోవచ్చు. సార్ ఒకటి లాస్ట్ క్వశ్చన్ సార్ డాక్టర్ శివ గారు మీకు. సో శాస్త్రవేత్తలు వైద్య విద్యార్థులు మీ ప్రాజెక్టులపై ఎలా పనిచేయచ్చు? సో మేమేంటంటే బిట్కేర్ అనే సంస్థ, యా సో ఓపెన్ అంటే ఒక ఒక విభాగాన్ని మేము ఓపెన్ చేశాం. యా వరల్డ్ వైడ్గా ముఖ్యంగా ఇండియన్ భారతీయ విద్యార్థులు కానీ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు ఏ విధంగా మనకు కంట్రిబ్యూట్ చేస్తే ఈ ప్రాజెక్టుల మీద దే ఆర్ వెల్కమ్. దే కెన్ కాంటాక్ట్ బిట్కేర్ అనే సంస్థ, విల్ డైరెక్ట్ దెమ్ మాకున్న ప్రాజెక్టులలో. కామన్ ఇప్పుడు మనం ఎన్ని ఆవిష్కరణలు చేసినా ఎంత చేసినా కూడా మనము కామన్ మ్యాన్కు రీచ్ అవ్వాలి. సో టాలెంట్ పీపుల్ మ్యాన్ పవర్ స్కిల్ పీపుల్ ఎక్కువ ఎంతమంది ఉంటే అంత మేము వాళ్ళని ఉపయోగించుకొని కామన్ మ్యాన్కు మేము రీచ్ అవ్వగలం. ఎస్, సో ఆ రకంగా బిట్కేర్ సంస్థ వీఆర్ ఓపెన్ టు హెల్ప్ ద పీపుల్. ఎస్, యా. ఇప్పుడు జగ్స్ పొరణ్ల గారు, హలో చెప్పండి. యా సార్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ గురించి చెప్పండి. యా ష్యూర్ అండి. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ చెప్పే బదులు ముందు చెప్పే ముందు నేను ఒక ప్రొడక్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. ఇట్ ఇస్ కాల్డ్ ర్యాపిడ్ డిటెక్ట్. మనము ఇదివరకు మాట్లాడుకున్నప్పుడు ఆ ర్యాపిడ్ డిటెక్ట్ ప్రొడక్ట్ గురించి మనము మాట్లాడుకోలేదు. అదేంటంటే ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ COVID-19 టెస్టింగ్కు అవకాశము ఉండకపోవచ్చు కదా. అలాంటి ఇప్పుడు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కానీ కొన్ని రూరల్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఈ COVID-19 టెస్ట్ కిట్స్ మనకు అవైలబుల్గా ఉండవు. దాని గురించి మేము ఏం చేస్తున్నామంటే దెర్ ఇస్ ఇన్నోవేటివ్ AI బేస్డ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఒకటి, ర్యాపిడ్ డిటెక్ట్ అనేది మనము లాంచ్ చేస్తున్నాము. అది నెక్స్ట్ వీక్ లాంచ్ అవుతుంది. అదేంటంటే COVID-19 టెస్ట్ చేయకుండానే కేస్ షీట్ ఉంటుంది కదా మన పేషెంట్, ఆ కేస్ షీట్ లోని ఇన్ఫర్మేషన్ ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్ కానీ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కానీ దాన్ని బట్టి మనకు COVID-19 రావడానికి ఆస్కారం ఉందా లేదా అనే విషయం మనము ఇది కనిపెట్టగలుగుతుంది. ఎస్ సార్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రొడక్ట్ ని మనము ఎట్ నో కాస్ట్ వీఆర్ గివింగ్ ఇట్ టు హెల్త్ కేర్ ఎంటిటీస్ ఫర్ సమ్ టైమ్.
అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఇన్ ద వరల్డ్ అండి. ఎస్, సో దాని మీద కూడా వర్క్ చేస్తున్నాము మనము. నెక్స్ట్ వీక్ కల్లా మనకి బీటా వర్షన్ రెడీ అయిపోయి మనము రిలీజ్ చేస్తాం అది. ఓకే, సో దాని మీద కూడా మన డాక్టర్ శివ సైంటిస్ట్, తర్వాత మన సిఓ రిక్ కలూరి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఎస్, సో మీరు పీపీఈ గురించి అన్నారు కదా, పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు మీరు ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు కదా డాక్టర్ శివ చెప్పినట్టుగా, ఈ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ దే ఆర్ రియల్ గాడ్స్ ఇన్ ద వరల్డ్ నౌ. అంతే సార్. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఈ కోవిడ్ పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఆ కోవిడ్ వైరస్ కాస్త వాళ్ళకు అంటుకోకుండా ఉండడానికి దే హ్యావ్ టు వేర్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అండి. అవును సార్. సో దాంట్లో మాస్క్స్ ఉంటాయి, మాస్క్ లో రకరకాల మాస్క్స్ ఉంటాయి, N95 మాస్క్, K95 మాస్క్, సర్జికల్ మాస్క్, 3-ply మాస్క్, తర్వాత అలాగే గ్లౌజెస్, అన్ని రకాల గ్లౌజెస్ ఉంటాయి, దాంతో పాటుగా ఫేస్ షీల్డ్, తర్వాత గౌన్స్, తర్వాత థర్మామీటర్స్, ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు హెల్త్ కేర్ హాస్పిటల్స్కి కానీ ప్రైవేట్ కేర్ ఫిజిషియన్ క్లినిక్స్ కానీ అవి అత్యంత అవసరమైన ప్రొడక్ట్. ఎస్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే వి హావ్ బీన్ టాకింగ్ టు సెవరల్ డాక్టర్స్, డాక్టర్స్తో మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఈ ఒక N95 మాస్క్ అనేది వాళ్ళు ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడడానికి లేదు, కానీ సప్లైస్ తక్కువ ఉండడం వల్ల అది 1-2-3 రోజుల వరకు అది వాడడం జరుగుతుంది వాళ్ళు. ఓకే, అది అది ప్రమాదకరమైన విషయం. దాని గురించి మనం ఇప్పుడు మనతో వర్క్ చేసిన ఫిజిషియన్స్ కానీ హాస్పిటల్స్తో అందరితో పాటుగా వాళ్ళకు ఏవైతే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ నీడ్స్ ఉన్నాయో అవి వాళ్ళతో మనము రిక్వైర్మెంట్ తీసుకొని మేమేం చేస్తున్నాం అంటే మ్యానుఫ్యాక్చరర్స్తో, మనం ఒరిజినల్గా ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయడం వల్ల మనకు అత్యంత తక్కువ ధరలో మనకు అవి లభ్యం చేయగలుగుతున్నాం. ఎస్ సార్. సో అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బిజినెసెస్, ఇప్పుడు అమెరికాలో కొన్ని స్టేట్స్లో ఏంటంటే ఇప్పుడు తక్కువ ఇన్కమ్ వాళ్ళకి చాలా కష్టమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని బిజినెసెస్ ఓపెన్ చేస్తున్నారు, రెస్టారెంట్స్ కానీ అలాంటివి. వాళ్ళు రెస్టారెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా కావాలి, ఇప్పుడు రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళకి, ఈ బిజినెసెస్ ఓపెన్ చేసిన వాళ్ళకి, వాళ్ళు కూడా వాళ్ళు గ్లౌజెస్ కానీ మాస్క్ కానీ కావాలి. కాబట్టి ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది చాలా డిమాండ్ ఉంది, సప్లై ఉంది. ఎస్ సార్. కాబట్టి మన బిట్కేర్ సంస్థ ద్వారా మనము ఈ డాక్టర్స్కి, బిజినెసెస్కి, హాస్పిటల్స్కి చాలా పెద్ద పెద్ద క్వాంటిటీస్ వరకు అప్ టు 5 మిలియన్, 10 మిలియన్ క్వాంటిటీస్ ఈచ్ ప్రొడక్ట్కి. ఎస్ సార్. అంత ఆ లెవెల్ వరకు మనము సప్లై చేయగలుగుతున్నాం. ఓకే. సో భారతదేశంలో సార్, చెప్పండి సార్, భారతదేశంలో పరిస్థితి కూడా కొంచెం ఇలానే ఉండే సార్, ఎందుకంటే ఒకప్పుడు 56,000 కిట్స్ కూడా తీసుకోలేకపోయాము, దిగుమతి చేసుకోలేకపోయాము. ఈరోజు భారతదేశం ఇస్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఇట్స్ మేకింగ్ 2 lakh పీపీ కిట్స్ అ డే సార్ అండ్ N95 మాస్క్స్. అవును అవును, ఇండియాలో కూడా మాకు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటుగా కూడా వర్క్ చేస్తున్నాము. ఓకే. కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ఇండియా నుండి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ కి ఎక్స్పోర్ట్ నిలిపివేయడం జరిగింది. అవును సార్. కానీ వాళ్ళు కూడా కొన్ని ప్రొడక్ట్స్ కావాలని అడుగుతున్నారు. నేను 4-5 పార్ట్నర్స్ తో వర్క్ చేస్తున్నాను, కొన్ని స్టేట్స్ కూడా మాకు ఎంక్వైరీస్ వచ్చినాయి. ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ మాకు కావాలి, కొటేషన్ ఇవ్వండి అని ఉద్దేశంతో వాళ్ళు మాకు ఈమెయిల్స్ రాశారు. సో వాళ్ళతో కూడా మేము వర్క్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రకరకాల టెస్టులు ఉన్నాయి కదా, మేము ఇప్పటి వరకు లాంచ్ చేసిన టెస్ట్లు అన్నిటికీ ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ కానీ, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కానీ, మా బిట్కేర్ వెబ్సైట్ bitcare.co bitcare.co వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ర్యాపిడ్ టెస్ట్, పీసీఆర్ టెస్ట్ 2 tabs ఉంటాయి.
ఎవరికైతే క్వాంటిటీస్ కావాలనుకోండి వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు మాకు ఇంత క్వాంటిటీ కావాలి అని. సో మాకు మేము మాక్సిమము మాకు వీలైనంత అంత వరకు మేము సప్లై చేయగలుగుతున్నాము, కానీ లిమిటెడ్ సప్లై వల్ల ఇప్పుడు ఒకరు 1000 కిట్స్ ఆర్డర్ చేశారనుకోండి మేము 500 కిట్స్ వరకు ఆర్డర్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే మేము అందరికీ సరఫరా చేయాలి కదా. అవునండి. అలాగే పీపీఈ కూడా ఒక సెక్షన్ ఉంది మన దగ్గర, బై పీపీఈ అనే ఒక ట్యాబ్ ఉంది. దాంట్లో ఏంటంటే రకరకాల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ని మీరు శ్రోతలు మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మాకు రిక్వెస్ట్ చేస్తేను మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీ క్వాంటిటీ బట్టి మీ ప్రొడక్ట్స్ బట్టి మేము మీతో పర్సనల్గా మాట్లాడి ద బెస్ట్ సపోర్ట్ ఇచ్చేసేసి వాళ్ళకి అతి త్వరలో సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓ దట్స్ ఫెంటాస్టిక్ సార్. సో సమయాభావ పరిస్థితుల వల్ల మనము ఇంకా ముందుకు కంటిన్యూ కాలేము, కానీ ఒక్క లాస్ట్ క్వశ్చన్ సార్ మీకు. చెప్పండి. ఎస్, మీరు పీపీ గురించి చాలా చక్కగా చెప్పారు, కానీ మీరు పీపీ అవసరాలను ఎలా సహాయం చేస్తున్నారు అవసరాలు కలిగిన వారికి? మేము యాక్చువల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా వర్క్ చేస్తున్నాం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి పీపీఈ ఏం చేస్తున్నామంటే మాకు లాభం లేకుండా మాకు వచ్చిన ధరకి వాళ్ళకి సప్లై చేస్తున్నాము. అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా మనము పీపీఈ మనం సప్లై చేయగలుగుతున్నాం. ఓకే, దట్స్ రియల్లీ గ్రేట్ సార్. సో దీంతో పాటు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే అప్కమింగ్ ఇప్పుడు 1 or 2 weeks లో మేము డ్రైవ్ త్రూ సెషన్స్ కూడా చేస్తున్నాము. డ్రైవ్ త్రూ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు పేషెంట్స్ కి కోవిడ్ ఉందా లేదా అనే అనుమానం ఉంది వాళ్ళకి. సో మేము ఇప్పుడు డాలస్ అండ్ అదర్ సిటీస్ లో ఏం చేస్తున్నామంటే డ్రైవ్ త్రూ సెషన్స్ ఇప్పుడు సాటర్డే సండే వీకెండ్ లోపల డ్రైవ్ త్రూ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. దాంతో పాటుగా యునో వాళ్ళు ఆ డ్రైవ్ త్రూ సెషన్స్ కు వచ్చేసేసి టెస్ట్ చేపించుకొని ర్యాపిడ్ టెస్ట్ కానీ పీసీఆర్ టెస్ట్ కానీ చేపించుకొని రిజల్ట్స్ తొందరగా తీసుకోగలరు. సో జాక్స్ గారు, అదేవిధంగా డాక్టర్ శివ గారు, మీరు చాలా చక్కటి అంశాలు, రెండు అంశాలు, COVID-19 ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అదేవిధంగా పొటెన్షియల్ డ్రగ్ డిస్కవరీ బై బిట్ కేర్ గురించి మాట్లాడారు. చాలా విషయాలు అనేవి ఎవరికైతే మన పబ్లిక్ కి జనరల్ పబ్లిక్ తెలియదో, ఎలా ఉండాలి, సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా డ్రగ్ వస్తుంది అని ఒక నమ్మకాన్ని హోప్ని అయితే మీరు బిల్డప్ చేశారో దానికి చాలా ప్రశంసనీయం సార్. సో ఇలాంటి సేవలు ముందు కొనసాగిస్తూ అదేవిధంగా డ్రగ్ ని వీలంత తొందరగా మన మానవాళికి మీరు ఇంట్రడ్యూస్ చేయాలని ఆశిస్తున్నాం సార్. వి థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అండి. ఆదిత్య, మీరు నెమ్మదిగా అన్ని క్వశ్చన్స్ అడిగి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చేంత వరకు ఓపిక పట్టి అందరూ శ్రోతలకి అందరికి నమస్కారం. ఎస్, థ్యాంక్ యూ జగ్స్ గారు, థ్యాంక్ యూ శివ సార్. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, అమూల్యమైన సందేశాన్ని, అదేవిధంగా అంశాలపై మా చర్చించుకున్నాము. సో వేరే ఒక ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రమ్ తెలుగు NRI రేడియో ప్రవాసాంధ్రుల గుండె.